బోధి ప్రేక్షకులకు నమస్సులు. 60 సంవత్సరాలు నిండిన 2 తరాలకు సాక్షులైన ఆ వ్యక్తుల యొక్క అనుభవాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా సరదాగా నేటి తరం కోసం తెలియజేసే చిన్న ప్రయత్నమే. ఆ రోజుల్లో స్వచ్ఛమైన గాలి, నీళ్లు, పచ్చటి పొలాలు, పరిశుభ్రమైన వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళం తలపై నుండి చెంపల వరకు కారిపోయేలా నూనె రాసుకుని, చేతికి పుస్తకాల సంచి తగిలించుకుని ఒక్కడిగా బయలుదేరి దారిలో స్నేహితులను ఒక్కొక్కడను కలుస్తూ పెద్ద గుంపుగా కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి కాళ్లకు చెప్పులు లేకుండా నడిచి వెళ్లిన తరం వాళ్ళం. జారిపోయే నిక్కర మీదకు మలతాడు లాక్కుంటూ చిరుగులకు గొడ్డ మొక్కలు అతుకులేయించుకున్న వాళ్ళం. 10వ తరగతి అయ్యే వరకు నిక్కర్లు వేసుకున్న తరం మాదే. గోళీలు, బంగారాలు, కర్రాబిళ్ళ, నేలబండ, కుంటాట, ఉప్పాట, 7 పెంకులాట బంతి పుచ్చుకుని నేరుగా కొట్టేసుకుంటే బంతిలాగా ఒంటి మీద ముద్రపడే ముద్రబాల్ లాంటి ఆటలాడిన తరం. బడికి వేసవకాలం సెలవులు రాగానే తాటి చెట్లు, సీమతుమ్మ చెట్లు, ఈత చెట్లు ఎక్కి కాయలు కోసుకుని తిన్నవాళ్ళం. చెరువులు, కలవల్లో ఎండ్రకాయలు, చేపలు పట్టి వంకల్లో, వాగుల్లో స్నానాలు చేసిన వాళ్ళం. తాటిబుర్రల బండితో ఆడినోళ్ళం. దీపావళికి తాటి బొగ్గు రవ్వల దివిటీ కోసం వాళ్ళంతా మసిపుసుకుని మరీ తయారు చేసుకునేవాళ్ళం. 5 పైసలు అయిస్తున్నది మేమే, 10 పైసలతో బళ్ళో మ్యాజిక్ షో చూసింది మేమే. వర్షం వస్తే తాటగుడుగు యూరియా సంచులు కప్పుకుని బడికి వెళ్ళిన వాళ్ళం. సెకండ్ హ్యాండ్ టెక్స్ట్ బుక్స్ కోసం పరీక్షలు అయినప్పటి నుంచి ముందు తరగతి వాళ్లను బతిమాలని తరం. సెకండ్ హ్యాండ్ సైకిల్తో పక్క తొక్కుడుతో సైకిల్ నేర్చుకున్న వాళ్ళం మేమే. ఉత్తరాలు రాసుకున్న అందుకున్న తరం వాళ్ళం. పండగ సెలవులు, వేసవి సెలవులు, దసరా, సంక్రాంతి సెలవులు, ఎన్ని సెలవులు వచ్చినా 5 పైసలు ఖర్చు లేకుండా ఆనందాన్ని అనుభవించిన తరం వాళ్ళం. పెద్దలు, పిల్లలు అందరం వీధి అరుగుల మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు, రాత్రులు ఆనందంగా కబుర్లు చెప్పుకుని పొట్టలు చక్కరయ్యేలా నవ్వుకున్నది మేమే. ఊర్లో ఎవరింట్లో ఏ వేడుక జరిగినా మన ఇంట్లో జరిగినట్లు అంతా మాదే, అంతా మేమే అన్నట్లుగా భావించి స్వచ్ఛందంగా, నిస్వార్థంగా పాలు పంచుకున్న తరం మాదే. ఊర్లో ఒక ఇంట్లో దొంగలు పడ్డారని పిల్లలు అందరం కలిసి ఊరు చుట్టూ తెల్లవార్లు ఎన్నో రాత్రులు టార్చ్ లైట్లు, కర్రలు పట్టుకుని కాపలా కాసిన తరం మేమే. చుట్టాలు వస్తేనే అమ్మ కోడికూర వండి పెట్టిన తరం. అత్తయ్య, మావయ్య, పిన్ని, బాబాయ్, అక్క, బావ అంటూ ఆప్యాయతగా పిలుచుకున్న తరం. స్కూల్ మాస్టర్ కనపడితే భయంతో పక్కనున్న సందుల్లోకి పారిపోయిన తరం. పుల్లల పొయ్యి మీద అన్నం కూర ఉడుకుతున్నప్పుడు వచ్చే అద్భుతమైన పరిమళాలని ఆస్వాదించిన తరం వాళ్ళం. పొయ్యి మీద నుంచి నేరుగా పళ్ళెంలోకి వచ్చిన వేడివేడి అన్నంలో ఆవకాయ, వెన్నపూస వేసుకుని పొయ్యి దగ్గరే తాతయ్యలు, అమ్మమ్మ, నాయనమ్మ, అమ్మ, నాన్న, పెదనాన్న, పెద్దమ్మ, పిన్ని, బాబాయ్, అత్తయ్య, మామయ్య, అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, తమ్ములు అందరూ ఒకే దగ్గర చేరి మధురమైన అనుభూతితో కూర్చుని అన్నం తిన్న తరం. అమ్మమ్మలు, నాన్నమ్మలు చేతి గోరుముద్దలు తిన్నది అనగనగా ఒక రాజు కలవినది మేమే. నూనె పిండితో నలుగు పెట్టించుకుని కుంకుడికాయ పులుసుతో తలంటి స్నానం చేయించుకున్న తరం. రేడియో, దూరదర్శన్, టూరింగ్ టాకీస్ కాలం చూసిన వాళ్ళం. 40 పైసల నెల టికెట్తో నేల మీద కూర్చుని, 25 రూపాయల చైర్ టికెట్తో, 2 రూపాయల టికెట్తో బాల్కనీలో కూర్చుని సినిమా చూసింది మేమే. స్కూలు, కాలేజీ రోజుల్లో ఎలక్షన్లు చూసిన వాళ్ళం. అమ్మ నాన్నతో సంవత్సరానికి ఒకసారి పరీక్ష పాస్ అయ్యావా అని మాత్రమే అడిగించుకున్న తరం వాళ్ళం. ప్రస్తుతం వాట్సాప్, ఫేస్బుక్, స్కైప్ మీతో పాటు సమానంగా వాడేస్తున్న మా తరం మేమే. ఆ తరానికి, ఈ తరానికి మధ్యవర్తులం మేమే. అవును, 2 తరాల మధ్యలో జరిగిన అనూహ్యమైన మార్పులకు మేమే సాక్షులం. అప్పటి గుండె లోతుల్లోంచి వచ్చిన ప్రేమను చూసిన వాళ్ళం, ఇప్పుడు గుండెలపై నుంచి వచ్చే ప్రేమను చూస్తున్న వాళ్ళం. ఒక విధంగా చెప్పాలంటే మేమే చాలా అదృష్టవంతులం. ప్రియమైన మా తరం స్నేహితులు, సరదాగా విని ఆనందించండి. మన తరం వాళ్ళకి పంచుకోవడమే కాకుండా నేటి తరానికి కూడా మన తర అనుభూతులు పంచే ప్రయత్నం చేయండి.